హాయ్ హలో వెల్కమ్ టు స్నేహ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో కనుక నా ఛానల్ కనుక వ్యూ చేస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది కొట్టండి రెడ్ కలర్లో. అండ్ పక్కన ఉన్న గంట కొట్టండి, ఆల్ అని కొడితే నోటిఫికేషన్స్ నేను పెట్టిన వీడియోస్ పోస్ట్స్ మీకు తొందరగా అందుతుందన్నమాట. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. సో సమ్మర్ వచ్చేసింది కదా, చాలా చిరాక్ చిరాక్గా ఉంటుంది అండ్ ఊరుకూరికే బాత్ చేస్తాము. బట్ సమ్మర్లో చాలామందికి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. పర్సనల్లీ చాలామంది మెన్ అండ్ ఉమెన్ వచ్చేసి సఫర్ అవుతారు. బట్ దానికి రెమెడీస్ కూడా ఉంది, హోమ్ రెమెడీస్. మెంతులు పెరుగు పెట్టుకున్నా మనకి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. బట్ అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. బట్ అది హోమ్ రెమెడీ కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది, మనకి ఏం ఎఫెక్ట్ కాదు. బట్ అది కాకుండా మన మార్కెట్లో ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది, సెల్సన్ షాంపూ అని. సో ఇది వచ్చేసి జస్ట్ 7 డేస్లోనే మనకు తెలుస్తుంది రిజల్ట్. ఇది 60 ml, దీని కాస్ట్ వచ్చేసి 160 rupees. అండ్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మెడికల్ స్టోర్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంది. సో దీని మీద ఉన్నది చదువుతాను. సో సెల్సన్ షాంపూ దీని పేరు. అండ్ ద మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ డాండ్రఫ్ అండ్ టైనియల్ వెసికులర్. టైనియల్ వెసికులర్ అంటే ఏంటంటే మన స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ మీద వైట్ వైట్ స్పాట్స్ వస్తుంది కదండి. సో దానికి కూడా మనం ఇలా జస్ట్ ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీని ఇలా జస్ట్ వైట్ వైట్ స్పాట్స్ ఉంటుంది కదా, కొంతమందికి వైట్ నల్ల తెల్ల మచ్చలు అంటారు. సో అది అన్నమాట. వాళ్ళు కూడా జస్ట్ డైలీ ఇలా అప్లై చేస్తే ఒక 10 మినిట్స్ ఇలా స్కిన్కి ఇట్లా అప్లై చేయాలన్నమాట. సో అది కూడా క్యూర్ అవుతుందంట. బట్ ఇలా తెల్ల మచ్చలు ఉన్న వాళ్ళు డైలీ యూజ్ చేయాలి ఒక 10 డేస్ వరకు. సో మనకి రిజల్ట్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ అదే హెయిర్కి వచ్చేస్తే డాండ్రఫ్ ప్రాబ్లమ్కి ఎలా యూజ్ చేయాలంటే, మనం రెగ్యులర్గా 3 డేస్కి ఒకసారి షాంపూ చేస్తాం కదా, సో ఆ షాంపూ టైంలోనే ఇది కూడా యూజ్ చేయాలి మనం. సో 3 to 4 డేస్ అంటే వీక్లో 2 టైమ్స్ అలా చేసుకోవాలి. సో ఇది హెయిర్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్కి ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్గా మనం ఆయిల్ పెట్టుకొని ఉంటాం కదా రెగ్యులర్గా. సో ఆయిల్ అనేది మనం రెగ్యులర్ షాంపూస్తో క్లీన్ చేసేసుకోవాలి మన స్కాల్ప్ని. దాని తర్వాత మగ్లో వాటర్ తీసుకోవాలి. అండ్ ఇది కొంచెం ఈ టెక్స్చర్ అండ్ ఈ ఇది వచ్చేసి లిక్విడ్ వచ్చేసి దాంట్లో పోర్చాలి. కొంచెం ఒక ఇంత ఇంత చేస్తే సరిపోతుంది. వాటర్లో మొత్తం మిక్స్ చేసి అది వచ్చేసి డైరెక్ట్గా హెయిర్లో వాటర్ వేసేసుకోవాలన్నమాట. వేసుకొని జస్ట్ స్కాల్ప్కి అంటేటట్టు ఇలా ఇలా ఫింగర్స్తో చేస్తే సరిపోతుంది. బట్ ఇది చేసేటప్పుడు మన హెయిర్ అనేది కొంచెం డ్రైగా అనిపిస్తుంది మనం వాష్ చేస్తుంటే. బట్ నో ప్రాబ్లం, ఇది క్లీన్ చేశాక మనకి నార్మల్గానే అవుతుంది హెయిర్. నార్మల్గా మన హెయిర్ సాఫ్ట్గా ఉంటే సాఫ్ట్, నార్మల్గా ఉంటే నార్మల్గా అయిపోతుంది, నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ వాష్లోనే మీకు హెయిర్లో డాండ్రఫ్ రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. చాలా ఈజీ అన్నమాట. హెయిర్లో డాండ్రఫ్ ఉన్నవారికైతే సెకండ్స్లో తెలిసిపోతుంది. మనం హెయిర్ వాష్ చేయగానే ఓ మన డాండ్రఫ్ అంతా కంప్లీట్గా కొంచెం కొంచెం పోతుందన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇది యూస్ చేస్తే చాలా యూస్ఫుల్ అండి. ఇది ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తప్ప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సీ యూ బాయ్.